నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ శార్వరినామ సంవత్సర 2020 నవంబర్ నెల కర్ణాటక రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం భవామహే. కవిన్ కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోదిభిస్సేద సాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీపతి ధేనామవిత్రియవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వతి నమః. గురుగారు, ఈ నెల 20వ తేదీ నుండి కూడా మకర రాశిలో ప్రవేశించబోతూ ఉన్నారు. ఈ కర్కాటక రాశి వారికి ఇంతవరకు కూడా ఆరింట ధనుర్రాశిలో సంచరించేటువంటి యొక్క గురువుగారు ఒక పెద్ద మార్పు, అంటే మకర రాశిలో ప్రవేశించబోతూ ఉన్నారు. ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది 20వ తారీఖు తర్వాత? ఇప్పుడు ప్రస్తుతం 20వ తారీఖు వరకు ఎలా ఉంటుంది? ఈ రెండు విషయాలు తెలుసుకుందాం మనం. 20వ తారీఖు వరకు కూడా కిందటి నెల కూడా అక్కడే ఉన్నారు కాబట్టి సుమారుగా గురువు యొక్క ఫలితాలు రేపు 20 వరకు అలాగే ఉంటాయి. అంటే ఆరు వాడు ఆరింట్లోనే ఉంటాడు. 6, 8, 12 ఈ మూడు స్థానాల వాళ్ళు ఎవరి స్థానాల్లో వాళ్ళు సంచరిస్తూ ఉంటే అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తారు. ఆరు వాడు ఆరింట్లో ఉన్నాడు అని చెప్పినంటే అంతఃశత్రువుని జయించడం జరుగుతుంది, అంటే కామక్రోధాలను జయించడం జరుగుతుంది. అంటే ఒక విధంగా ఏంటంటే మనలో ఒక చైతన్యం మనకి లభిస్తుంది, మంచి కార్యక్రమాలు చేపడుతుంది ఈ యొక్క గురువుగారు. అది 20వ తారీఖు వరకు కూడా బాగా ఉంది, సరిపోయింది. అంటే సప్తమంలో సంచారం చేయబోతూ ఉన్నారు వారు. గురువుగారు సప్తమంలో సంచారం చేస్తాడు. ఎక్కడ? తామ్రమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు. తామ్రమూర్తిగా సంచారం చేయడం సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తాయి అని మనం అనుకుంటాం. అయితే అంతవరకైనా లేకపోతే కొన్ని ఏదైనా మనకి వేరే కోణంలో ఆలోచన చేసి అయినా కాస్త మంచి ఫలితాలు ఏమైనా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయో ఆ కోణంలో ఆలోచన చేద్దాం మనం. కర్కాటకానికి సప్తమం మకరం అవుతుంది. మకర రాశికి అధిపతి శని. శని అక్కడే సంచారం చేస్తున్నాడు. అది ఆయన సొంత స్వక్షేత్రం. అంటే స్వక్షేత్రంలో సంచరించేటువంటి యొక్క శనిదేవుడితోటి గురువుగారు అక్కడికి వెళ్ళారు. అక్కడ సంచరించబోతూ ఉన్నాడు 20వ తారీఖు నుంచి కూడా. అక్కడ ఏమిటి, గురువుగారికి నీచి కూడా పడ్డాడు. పైగా తామ్రమూర్తిగా ఉన్నాడు, నీచి కూడా పడ్డాడు. మరి ఇన్ని రకాలుగా ఉండేటువంటి వాడు ఏమి ఇస్తాడండి మనకి, ఏ లాభం లేదేమో అని ఒక నిర్ణయానికి రాబోకండి. మనం రాకూడదు. ఇంకో కోణంలో చూస్తున్నాం. అక్కడ స్వక్షేత్రంలో ఉండేటువంటి యొక్క శని ఆయనతోటి ఈ గురువుగారు ఆ మకర రాశిలో ప్రవేశించగానే నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది. అంటే మనకే పట్టేది, ఈ రాశి వాళ్ళకే పట్టేది రాజయోగం. గురువుగారు ఎప్పుడు రాజయోగమే చూసారా? కనుక ఈ కోణంలో కనుక ఆలోచన చేసినట్టయితే గురువుగారు రాజయోగాన్ని ఇస్తే ఇవ్వబోతూ ఉన్నాడు కర్కాటక రాశి వాళ్ళకి 20వ తారీఖు తర్వాత నుంచి. అది విశేషం అక్కడ. చూసారా, చాలా బాగా ఉంటుంది. సప్తమాధిపతి అయినటువంటి శని చాలా మంచి విశేషాన్ని గురువుగారితోటి కలిసి ఇవ్వబోతూ ఉన్నాడు. గురువే శనితో కలిసిపోవడంగా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు, రాజయోగ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు కర్కాటక రాశి వాళ్ళకి గురువుగారు. కేవలము తామ్రమూర్తి, నీచిపడ్డాడు గురువు, ఏమిస్తాడండి శుభఫలితాలు అనేటువంటి దాంతో మనం ఆపుకోకూడదు. ఇంకా కొద్దిగా ముందరికెళ్ళి చూసేటప్పటికి అసలు రాజయోగం ఇచ్చేటువంటి యొక్క పరిస్థితి ఆ గురువుగారికి కలిగింది ఈ రాశి వాళ్ళకి. అది గొప్ప విశేషం మీకు ఈ రాశి వాళ్ళకి. వారు ధనకారకుడు, కుటుంబకారకుడు, అంటే ధనాదాయం బాగుంటుంది, ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి, అట్లాగే విద్య బాగా ఉంటుంది. మీరు ఎవరు విద్యార్థులు ఉంటే విద్య బాగా వస్తూ ఉంటుంది. తర్వాత గృహ నిర్మాణాలు ఎటువంటి కార్యక్రమాలు ఏమైనా కూడా చేయగలుగుతారు, శుభవ్యయం చేయగలుగుతారు. ఇవన్నీ కూడా గురువుగారు మీకు 20వ తారీఖు తర్వాత నుంచి కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. ఇంతవరకు కూడా మంచి ఫలితాలని, 20 వరకు కూడా మంచి ఫలితాలని మీకు ఇస్తూ వచ్చాడు. 20 తర్వాత నుంచి చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు, రాజయోగదాయకమైనటువంటి ఫలితాలని
కర్కాటక రాశి వారికి గురువుగారు ఇవ్వబోతున్నాడు. ఇది శుభవార్త కర్కాటక రాశి వారికి. తర్వాత శని, ఇప్పుడే చెప్పుకున్నాం సప్తమ అష్టమాధిపతి శని కర్కాటక రాశి వాళ్ళకి సప్తమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు, అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. పైగా గురువుకి రాజయోగం పట్టించాడు కాబట్టి ఇద్దరూ కలిసి అద్భుతమైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నారు. ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. సప్తమ స్థానం అంటే భార్య స్థానం లేదా స్త్రీలకి భర్త స్థానం బాగా ఉంటాయి. ఇద్దరికి కూడాను మంచి అన్యోన్యం బాగుంటుంది. ఉద్యోగ అవకాశాలు కొద్దిగా ఉన్నాయి. ఉద్యోగస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. వాళ్ళకి అనుకున్నటువంటి యొక్క పనులు జరుగుతాయి. పై అధికారుల యొక్క మన్ననలను పొందగలుగుతారు. అలాగే పారిశ్రామికవేత్తలకి, కార్మిక వర్గానికి ఇద్దరికీ కూడా మంచి అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఇద్దరు కూడా కలిసి ఆ ఉత్పత్తిని పెంచుతారు. తద్వారా మంచి వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి కార్మికులకు కానీ యాజమాన్యానికి కానీ ఆ ఇండస్ట్రియలిస్ట్కి కానీ బాగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా బాగా ఉంటుంది. రాహు యొక్క సంచారం ఎలా ఉంది? రాహు సంచారం ఇప్పుడు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నారు. కర్కాటకానికి వృషభ రాశి ఏమవుతుందండి? లాభరాశి అవుతుంది. అంటే లాభంలో రాహు సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు కనుక ఇంకా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. రజితమూర్తిగా సంచారం, ఉచ్చస్థితిలో సంచారం, తర్వాత అది లాభరాశిలో సంచారం. ఇన్ని కావాలి, ఇంకేం కావాలండి కర్కాటక రాశి వాళ్ళకి? రాహు సంపూర్ణమైనటువంటి యొక్క మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. మీరు చాలా యోగదాయకంగా అత్యంత లాభదాయకమైనటువంటి యొక్క ఫలితాలు ఇవ్వబోతున్నారు. 1.5 సంవత్సరం సుమారుగా రాహు అక్కడే ఉంటాడు కాబట్టి 18 నెలలు మీకు అత్యంత యోగదాయకంగా ఉన్నది అని తప్పకుండా చెప్పవచ్చు. అంటే ఈ కీళ్ళ నొప్పులు అవన్నీ కూడా మీకేం తెలియజారు. కీళ్ళ వాతాలు అవి ఏం రావు, జాయింట్ పెయిన్స్ అవి ఏం ఉండవు. ఉన్నవి ఏదైనా ఉంటే తగ్గుముఖం పడతాయి. కేతు యొక్క సంచారం పంచమంలో 5 వృశ్చిక రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు. వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే 5 కర్కాటక సింహం కన్యతులా వస్తుంది. అంటే 5 ఏంటి? సంతాన స్థానం. మీ సంతానం వలన మీకు సుఖ సంతోషాలు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు ఆలయం ఆయన వచ్చున్నాడు కాబట్టి సంతాన రీత్యా మీకు సుఖ సంతోషాలు లభిస్తాయి తప్పకుండాను. తర్వాత లాభంలో ఉన్నాడు కాబట్టి అన్ని లాభదాయకమైనటువంటి ఫలితాన్ని ఈ కేతువు రాహువిస్తే, ఈయన పంచమంలో ఉన్నాడు కాబట్టి సంతాన రీత్యా మీకు సుఖ సంతోషాలను ఇవ్వబోతూ ఉన్నాడు. తర్వాత ఉన్నత విద్యలు అవి కూడా చదువుకుంటాను మీ యొక్క సంతానం. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి విశేషాలను ఇస్తాడు. తర్వాత ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటట్టుగా చేస్తాడు. మన ఇంతవరకు కర్కాటక రాశి వారికి గురు సంచార ఫలితాలు చెప్పుకున్నాం, శని సంచార ఫలితాలు చెప్పుకున్నాం, అట్లాగే రాహు యొక్క సంచార ఫలితాలు చెప్పుకున్నాం, కేతు యొక్క సంచార ఫలితాలు కూడా మనం చెప్పుకున్నాం. ఈ రాహుకేతు ఇద్దరు కూడా రైతమూర్తులుగా సంచారం చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అంతవరకు పర్వాలేదు, బాగానే ఉన్నాయి సంచారం. మరి ఇప్పుడు రవిగ్రహ యొక్క సంచారం ఏ విధంగా ఉంది అనేటువంటిది కర్కాటక రాశి వాళ్ళకి మనం చెప్పుకుందాం. రవి ఈ నెలలో నవంబర్ నెలలో తుల వృశ్చిక రాశుల్లో సంచారం చేయబోతూ ఉన్నారు. 1 నుంచి 16 వరకు కూడా నవంబర్లో తులారాశిలో సంచారం చేస్తారు రవి. తులారాశి కర్కాటక రాశి వారికి ఏమవుతుంది? 4వ రాశి అవుతుంది. 4వ రాశి అంటే రవి ఎక్కడ? 4వ రాశిలో తులారాశిలో నీచిబడి ఉన్నాడు. అంటే నీచిబడినటువంటి యొక్క రవి ఏ విధమైనటువంటి యొక్క మంచి యోగములు ఇస్తాడండి? అనుకూలమేనా? మనకి ఆరోగ్యం బాగా ఉంటుందా అనే ప్రశ్నలు ఉదయిస్తే తప్పకుండా. మామూలుగా పరిశ్రమ చేసి చెప్పినట్టయితే నీచిపడినటువంటి రవి ఏం చేస్తాడు, అందువల్ల ఆయన వల్ల ఉపయోగం లేదు, కొద్దిగా కొంచెం అనారోగ్యం ఉంటుంది అని చెప్పాలి స్టేట్మెంటు. అంత తేలిగ్గా మనం అలా స్టేట్మెంట్ ఇచ్చేయడానికి వీల్లేదు. ఎందుకో తెలిసిన అండి, ఇంకా కొన్ని పరిశీలన చేయాలి, వేరే కోణాలు పరిశీలన చేయాలి. ఆ వేరే కోణాల్లో పరిశీలన చేసేటప్పుడు తులారాశికిలో బుధగ్రహం కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. రవి బుధులు ఇద్దరు కూడా పరమమిత్రులు.
అంటే రవి బుధుడు ఎక్కడ కలిసినా కూడా యోగమే. కనుక ఆ యోగాన్ని బట్టి నీచ భంగం జరిగింది రవికి, రాజయోగం పట్టింది. కనుక ఆ రాజయోగం ఎవరికి? రవి కాదు, మనకే. అంటే కర్కాటక రాశి వారికి రాజయోగం పట్టింది. కనుక రవి యొక్క సంచారం బుధుడితో కూడుకొని ఉండటం మూలంగా తులారాశిలో సంచారం 1 నుంచి 16వ తేదీ వరకు కూడా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆరోగ్యం బాగా ఉంటుంది, అన్ని రకాలుగానూ బాగుంటుంది. పెద్దల యొక్క పరిచయాలు జరుగుతాయి, వారి యొక్క పరిచయంతో కొన్ని కొన్ని మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలు జయప్రదం అవుతాయి. ఇలాంటి లాభాలన్నీ కూడా ఉన్నాయి. ఈ యొక్క రవి తులారాశిలో నీచబడినప్పటికీ కూడా సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఇది చాలా గట్టిగా మనం న్యాయం పెట్టుకోవాలి. ఒక్క మాటగా నెగిటివ్ మనం పెట్టుకోకూడదు, ఇంకా పాజిటివ్ వేసి ఏమైనా వస్తాయా అని చెప్పి ఆలోచన చేసుకుంటూ పోవాలి. తర్వాత 17వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా ఎక్కడ సంచారం చేస్తూ ఉంటాడు ఆయన? వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. వృశ్చిక రాశి ఈ వీరికి 5వ రాశి అవుతుంది. 5వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మంచిదే అంటే సంతాన స్థానం అన్నమాట. అక్కడ అక్కడే వచ్చి కేతు కూడా ఉన్నాడు. అయితే ఈ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఇప్పుడు రవి అక్కడికి 16వ తారీఖు తర్వాత నుంచి అక్కడికి సంచారం చేయబోతూ ఉన్నారు. వచ్చి వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి కుజుడు ఈ రవి ఇద్దరు కూడా మిత్రుడు. కనుక మిత్రక్షేత్రంలో సంచరించేటువంటి యొక్క రవి కూడా మంచి ఫలితాలని ఇస్తాడు. అది 5వ స్థానం కాబట్టి మీ ఇంట్లో మంచి శుభకార్యాలు జరుగుతాయి, సంతానానికి బాగా ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది, అంతా కుదరబడుతుంది, చక్కగా అనుకున్నటువంటి యొక్క పనులు జరుగుతాయి. వారికి మంచి మంచి వారు చదువుతున్న మీ పిల్లలు చదువుకుంటున్నటువంటి దీంట్లో మంచి అభివృద్ధి ఉంటుంది అని చెప్పుకోవాలి. ఇప్పుడు 16 నుంచి నెలాఖరు వరకు కూడా రవి యొక్క సంచారం పూర్తి అనుకూలంగా ఉన్నది కర్కాటక రాశి వారికి. ఇప్పుడు శుక్రగ్రహ సంచారం గురించి మనం చెప్పుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి శుక్రగ్రహ సంచారం ఎలా ఉంటుంది, ఎంతవరకు ఉపయోగంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మనం చూసుకుందాం. శుక్రుడు ఇప్పుడు ప్రస్తుతం ఈ నవంబర్ నెలలో 1వ తారీఖు నుంచి కన్యారాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు, సంచారం చేస్తాడు. నవంబర్ 1వ తారీఖు నుంచి కన్యారాశిలో సంచారం అంటే 3 సంచారం చేయబోతూ ఉన్నాడు. 3 అంటే విక్రమస్థానం. మరి విక్రమస్థానంలో సంచారం చేసేటువంటి యొక్క శుక్రుడు మంచి ఫలితాలను ఇవ్వాలంటే మంచి ఇదేంటి, ఏ కార్యక్రమం తలపెట్టినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఇవ్వాలి కదా. ఆ స్థానం పేరే విక్టరీ. విక్టరీ మూడింట సంచరించేటువంటి వాడు మంచిది ఇవ్వాలి. అయితే శుక్రుడు అక్కడ నీచబడ్డాడు. సో నీచబడినటువంటి యొక్క శుక్రుడు ఎంతవరకు మంచి ఫలితాలను ఇవ్వగలుగుతాడు అని మనం ఆలోచన చేసుకోవాలి కదా. కన్యారాశిలో సంచరించేటువంటి యొక్క శుక్రుడు మామూలుగా అయితే ఆ నీచబడిన శుక్రుడు ఏం చేస్తాడండి, ఆ మొట్టమొదటి ఈ 16 రోజులు అట్లాగే ఉంటాయండి. 1 నుంచి 16 తారీఖు వరకు కూడా ఎంత పెద్ద ఉపయోగం లేదు, తర్వాత 16 చెప్పండి అని అనుకోవాలి. కాదు, మరొక కోణంలో మనం ఆలోచన చేయాలి. చేస్తే అప్పుడు శుక్రుడు బుధుడింటే ఉన్నాడు. బుధుడికి అంటే కన్యారాశి అంటే కన్యారాశి కదిపితే బుధుడు. ఈ బుధుడు ఎక్కడున్నాడు? తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. తులారాశి కదిపితే ఎవరు? శుక్రగ్రహం. అంటే బుధుడు యొక్క క్షేత్రంలో శుక్రుడు ఉన్నాడు, శుక్రక్షేత్రంలోనేమో బుధుడున్నాడు. అది ఇంటర్చేంజబిలిటీ అంటే పరివర్తన యోగము. ఆ పేరులోనే ఉంది యోగం అని. కాబట్టి ఏదో ఒక యోగాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ మనకి కావాల్సినటువంటి ఏ యోగము? శుక్రుడికి నీచిపడినప్పటికీ కూడా బుధ శుక్రుల పరివర్తన యోగంతో ఆ శుక్రుడు మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు ఈ నవంబర్ నెలలో. 1 నుంచి మీకు 1st హాఫ్ 16 వరకు కూడా కన్యారాశి సంచారంలో. అది శుక్రుడు యొక్క విశేషం ఈ యొక్క మీ రాశి వారికి. మరి 16 తర్వాత నుంచి 17 నుంచి ఎలా ఉంటుందండి అంటే శుక్రుడు తులారాశిలో ప్రవేశం చేస్తాడు. తులారాశి స్వక్షేత్రం.
ఆయనకి. కానీ సక్షేత్రంలో సంచరించేటువంటి యొక్క శుక్రుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు దాంట్లో నుంచి. కనుక అనుకూలమైనటువంటి యొక్క సంచారం అసలు ఈ కర్కాటక రాశి వారికి శుక్రుడు అటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. శుక్రుడు లాభాధిపతి కర్కాటక రాశి వారికి, లాభాధిపతి మంచి లాభకరమైనటువంటి యొక్క విశేషాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే నాలుగు వాడు కూడాను, నాలుగు పదకొండు వాడు శుక్రుడు కర్కాటక రాశి వాళ్ళకి. ఆయన ఇక్కడ ఈ పరివర్తన యోగంతో అతను మంచి లాభాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి. కాదు రెండు రకాలుగాను, ఒకటి నుంచి పదహారు వరకు, పదిహేడు నుంచి నెలాఖరు వరకు కూడా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు శుక్రుడు ఇవ్వబోతూ ఉన్నాడు. స్త్రీలు ఈ రాశి స్త్రీలందరికీ కూడా చాలా బాగా అనుకూలమైనటువంటి యొక్క నెల నవంబర్ నెల. వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది శుక్రుడికి. అటువంటి ఇంట్లో కావాల్సినటువంటి యొక్క గృహోపకరణములన్నీ కూడా వాడు కొనుక్కుంటారు స్త్రీలు. వాళ్ళకి మంచి యోగదాయకమైనటువంటి యొక్క సమయం శుక్రుడి యొక్క అనుగ్రహం మూలంగా. తర్వాత ఫైన్ ఆర్ట్స్లో ఉండే వాళ్ళందరూ కూడా రాణిస్తారు. కొంత సంగీతం సాహిత్యం పట్ల ఒక విధమైనటువంటి యొక్క అభిమానం కలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి. కళాకారులకు కూడా బాగా ఉంటుంది. తర్వాత కుజగ్రహం. కుజగ్రహం ఇప్పుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, అంటే భాగ్యరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు భూదేవి యొక్క కుమారుడు కాబట్టి ఏం భాగ్యమయ్యంటే ఫైనాన్స్ వాడు కూడాను. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఏముండవు, అన్ని చక్కగా బాగా ఉంటాయి, ఆర్థిక లాభాలు పొందుతారు మీరు. అలాగే ఏదైనా స్థలమో పొలం, ఎందుకంటే భూదేవి గారి కుమారుడు కదా కుజుడు, అందువల్ల స్థలమో పొలమో ఇలాంటిది కొన్ని కొనుగోలు లేదా రియల్ ఎస్టేట్స్ ఇలాంటివి ఉండేటువంటి అవకాశాలు కుజుడు మూలంగా కలుగుతాయి. ఎందుకంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అన్ని విధాలా కలిసి వచ్చేటువంటి యొక్క సంచారం, కుజ సంచారం కర్కాటక రాశి వాళ్ళకి ఈ నవంబర్ నెల. శుక్రుడి యొక్క సంచారం ఎక్కడ ఉంది? శుక్రుడి యొక్క సంచారం సింహరాశిలో ఉంది. సింహరాశికి అధిపతి రవి, రవి శుక్రుడికి పడదు, అంటే శత్రుక్షేత్రంలోనే ఉన్నాడు. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శుక్రక్షేత్రంలో రవి ఉన్నాడు, రవిక్షేత్రంలో శుక్రుడు ఉన్నాడు. కాబట్టి వీళ్ళ ఇద్దరి యొక్క పరివర్తన యోగం మూలంగా చాలా బాగా ఉంటుంది. అది మనం చెప్పుకోవాల్సినటువంటి యొక్క విశేషం. శుక్రుడి యొక్క సంచారం అద్భుతంగా ఉంది కాబట్టి స్త్రీలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది, కళాకారులకు ఉపయోగకరంగా ఉంటుంది, వ్యాపారస్తులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే లాభాధిపతి ధనస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అనుకూలమైనటువంటి సంచారంగా మనకుంటుంది శుక్రగ్రహ సంచారం. తర్వాత బుధగ్రహ సంచారం ఏ విధంగా ఉంది అంటే బుధకులు నాలుగులో సంచారం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన రవితో కలిసి తులారాశిలో ఉంటున్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తాడు. ఇందాకనే చెప్పుకుందాం బుధుడు అక్కడ ఉంటాం అనగా రవి బుధుడు ఇద్దరూ కలిస్తే బుధాదిత్య యోగంతో మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. మీకు ఆరోగ్యం బాగా ఉంటుంది, మిత్రక్షేత్రంలో సంచారం అన్ని రకాలుగాను కలిసి వస్తుంది. ఎప్పుడో 28 తర్వాత అప్పుడు ఎలా ఉంటుందో ఏమిటో అదే తర్వాత చూద్దాం, 2 రోజులేగా తర్వాత చూసుకుందాం. వచ్చే నెల రాశి ఫలితాల్లో చెప్పుకున్నాం వాటి విశేషాలు. ఇప్పుడు మనం చెప్పుకుంటూనే విద్యార్థుల గురించి చెప్పుకున్నాం బాగుందని, వ్యాపారస్తులు చెప్పుకున్నాం, ఉద్యోగస్తులకి బాగుంటుందని చెప్పుకున్నాం, వ్యవసాయదారులకి పర్వాలేదు, స్త్రీలకి కళాకారులకి వీళ్ళందరికీ కూడా బాగుంటుందని ఓవరాల్గా చెప్పుకున్నాం. వృత్తి విద్యాల్లో ఉండేటువంటి వాళ్ళు, ఇండిపెండెంట్గా జీవనాన్ని చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఇక మాసాధిపతుల దగ్గరికి మనం వద్దాం. మాసాధిపతులు అంటే పునర్వసువు నక్షత్రం వాడికి నాలుగవ పాదం దీంట్లో ఉంటుంది కర్కాటక రాశిలో. అంటే పునర్వసువు నక్షత్రం అధిపతి ఎవరండి? గురువుగారు. అయితే గురువుగారు కదా పునర్వసువు నక్షత్రానికి అధిపతి. మీరు ఏమిటో ఇక్కడ 1 నుంచి 16 బుధుడు అంటారు ఏంటండి అని కాదు, ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. పునర్వసువు నక్షత్రానికి అధిపతి గురువుగారే, దాంట్లో సందేహం లేదు. కానీ ప్రతి నక్షత్రానికి కూడా, ప్రతి నెలకి కూడా ఒక మాసాధిపతి ఉంటారు, ఒక ప్లానెట్ అంటే ఒక గ్రహం, అది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఇన్ని మనకి గురువు, శని, రాహువు, కేతువు, కుజుడు వీళ్ళందరూ చాలా బాగా ఉన్నా మాసాధిపతి కూడా ఎలా ఉన్నా, ఎందుకంటే మొత్తం మాసానికి ఆయన ఇన్ఛార్జ్.
ఆ నక్షత్రానికి ఆ ప్లానెట్ అందులో అది కూడా మనం చూసుకోవాలి. అది ఇప్పుడు ఒక్కొక్కడనే పరిశీలన చేద్దాం. పునర్వసు నక్షత్రం వారికి 1 నుంచి 16 వరకు కూడా బుధుడు మాసాధిపతిగా వ్యవహరిస్తాడు. అలాగే 17 నుంచి నెలాఖరు వరకు కూడా శనిదేవుడు మాసాధిపతిగా ఉంటాడు. అంటే ఇప్పుడు బుధుడు బాగా ఉంటుంది, అలాగే శని శని మాసాధిపతిగా కూడా కొద్దిగా మాంద్యంగా ఉంటుంది. అంటే నడత కాస్త స్లోగా ఉంటుంది, కానీ ఆలస్యంగా ఉంటుంది, కానీ పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. కాబట్టి మొత్తం మీద పునర్వసు వారికి పర్వాలేదు. చిన్న చిన్న ఉద్యోగాలు వస్తాయి, అది దాంట్లో చేరిపోండి మీరు. తర్వాత ఎప్పుడైనా మంచి ఉద్యోగం అవే వస్తుంది వచ్చే నెల పైనల్లో. అందుకని ఆ వచ్చే నెల పైనల్లో పెద్ద ఉద్యోగంలోనే చేరతాను, ఈ చిన్న ఉద్యోగం మాకెందుకు అనేటువంటిది మాత్రం పెట్టుకోకండి. ఇది చేరితేనే ఆ పైది వస్తుంది. అది నా మనవి. గురుస్తోత్రం చదువుకోండి. దేవానాంత ఋషీణాంత గురుంకాంత నసన్నిభం, అది ఆ నవగ్రహ స్తోత్రాల్లో గురుస్తోత్రం తీసుకుని 21 పర్యాయం చదువుకోండి. అలాగే విష్ణు సహస్రనామం పారాయణం. విష్ణు సహస్రనామం క్యాసెట్ పెట్టుకోండి, పుస్తకాల్లో ఉంటాయి, చాలా వాటిల్లో వస్తూనే ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఆ విష్ణు సహస్రనామం వినండి కనీసం. అలాగే శని స్తోత్రం చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాకృజం ఛాయామార్తాణ సంభూతం తం నమామి శనీశ్వరం, చక్కగా అది చదువుకోండి, బాగా ఉంటుంది. ఇక పుష్యమి నక్షత్రం వారు, పుష్యమి నక్షత్రం వారికి 1 నుంచి 16 వరకు కూడా గురుడు మాసాధిపతి, 17 నుంచి నెలాఖరు వరకు కూడా కుజుడు మాసాధిపతి. ఇప్పుడు ఈ గురువు మాసాధిపతిగా ఉన్నప్పుడు మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి, ఎందుకంటే శుభుడు సర్వశుభుడు గురుడు. కాబట్టి 1 నుంచి 16 వరకు మాసాధిపతి యొక్క వారి అనుగ్రహం మీకు పూర్తిగా ఉన్నది పుష్యమి నక్షత్రం వారికి. తర్వాత 17 నుంచి నెలాఖరు వరకు కూడా కుజుడు మాసాధిపతిగా ఉంటాడు. కుజుడికి కాస్త సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, ఆయన ఆదిశంకరాచార్యుల వారు మనకి భిక్ష ఇచ్చారు కాబట్టి అది చదువుకోండి. యూట్యూబ్లోకి వెళ్ళినా వినవచ్చు, లేదా చక్కగా పుస్తకాల్లో ఉన్నాయి, అదైనా చూసి చదువుకోండి. శని స్తోత్రం చదువుకోండి చక్కగా. అలాగే గురువుగారి యొక్క స్తోత్రం చదువుకోండి నవగ్రహాల్లో. అట్లాగే కుజ స్తోత్రం అంటే కాకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆదిశంకరాచార్యుల వారు మనకి ఇచ్చారు. యూట్యూబ్లోకి వెళ్ళి సుబ్రహ్మణ్య భుజంగం బై ఆదిశంకరాచార్య అని కొడితే మీకు 33 శ్లోకాలు వస్తాయి, చక్కగా వినండి, ఆనందించండి. కుజుడి యొక్క పూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఎలర్జీ వ్యాధులు అవి కూడా ఏమి మీ బారిన పడు, మీకు శోకం ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే ఆశ్లేష నక్షత్రం వారికి 1 నుంచి 16 వరకు కూడా చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు, 17 తర్వాత నుంచి బుధుడు మాసాధిపతిగా ఉంటాడు. మంచి ఫలితాలు ఇస్తాయి, ఇద్దరు కూడా శుభగ్రహాలు, మంచి ఫలితాలు ఇస్తాయి మీకు. కాబట్టి అటు మీ గురువుగారు శని రాహు కేతువు వీళ్ళందరి యొక్క అనుగ్రహంతో పాటు మాసాధిపతులైనటువంటి యొక్క చంద్ర బుధుల యొక్క ఆగ్రహ సంచారం కూడా మీకు మాసాధిపత్యం కూడా బాగుంది కనుక అన్ని రకాలుగాను ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వారికి, కర్కాట రాశిలో ఉండేటువంటి వారికి ప్రత్యేకించి చాలా బాగా ఉన్నది. మీరు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి, అలాగే లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి. అదృష్ట సంఖ్య 2, 4, 6, 8, 9 ఆది సోమ శుక్ర శని వారాలు కలిసి వస్తాయి. ఈ కర్కాటక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ పరిణామములన్నింటినీ కూడా సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.